వర్గపూర్ భగ్గుమంటోంది. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం నరసింగపురం గ్రామానికి చెందిన గోవిందరాజు జనసేన పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడు. అయితే జనసేన ఇన్ఛార్జ్ మాకినీడి శేషకుమారి వర్గం గోవిందరాజుపై దాడి చేయడంతో అతని తల్లి సీఐ శ్రీనివాస్ కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో A1గా మాకినీడి శేషకుమారి, A2గా హరి, A3గా భానుపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శేషకుమారి సీఐ కార్యాలయానికి చేరుకుని జరిగిన సంఘటన స్థలంలో తాను లేనని, తనపై ఎలా కేసు నమోదు చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను మానసికంగా చాలా బాధ పెట్టారని, కానీ పార్టీ పరువు కోసం నిలబెడితే ఈరోజు నడి రోడ్డు మీద నిలబెట్టేశారని ఆమె అన్నారు. పదిహేను రోజుల కాలంలోనే పిఠాపురం నియోజకవర్గంలో ఒక మహిళగా 28,000 ఓటింగ్ తెచ్చుకున్నాను. ప్రతి నిమిషం వారికి కృతజ్ఞత ఉంటూ నేను ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కార్యకలాపాలు చేసుకోవడం జరుగుతుంది. ఎవరో శక్తులు నడిపిస్తూ నన్ను నా మీద అభాండాలు వేస్తూ నన్ను అంటే మానసికంగా చాలా క్షోభ పెడుతున్నారు. ఎలాంటి మెసేజ్లు అంటే యూతుల మెసేజ్లు. ఆ మెసేజ్లకి నిజంగా ఇంకొక లేడీ ఎవరన్నా అయితే పిఠాపురం నుంచి వెళ్ళిపోను. నెక్స్ట్ ఏంటంటే అంటే చెప్పుకోవడానికి కూడా ఒక డాక్టర్ వైఫ్గా, ఒక పోలీస్ ఆఫీసర్ మనవరాలుగా, ఒక కాంట్రాక్టర్ కూతురుగా నేను ఏనాడు కూడా మాకినీడి శేషకుమారి అన్నాను తప్ప నా ఐడెంటిటీని నేను ఎవరికి చెప్పుకోలేదు. కానీ నన్ను ఒక చిల్లర దానిలాగా నడి రోడ్డు మీద నిలబెట్టేశారు. ఈ రోజుని ప్రతి ఒక్కరూ కూడా మీరు వెనక ఎవరున్నారన్నది తెలుసుకోకుండా FIR ఎలా